Namaste, welcome to ONETV 6 minutes 24 headlines. సంస్కరణలతోనే స్వేచ్ఛకు అవకాశం ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచన దేశంలో మెజారిటీ ప్రజలకు అందని న్యాయం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ వెల్లడి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంటిపై ఈడీ దాడి కొనసాగుతున్న సోదాలు శ్రీలంక ఆర్థిక పరిస్థితిని భారత్తో పోల్చడం అవివేకం నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద పనగారియా ప్రకటన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు మరోసారి కరోనా పాజిటివ్ ఐసోలేషన్ కు తరలింపు కార్పొరేట్ దిగ్గజం అంబానీ ఫ్యామిలీకి సెక్యూరిటీని కొనసాగించవచ్చు కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం రాడికల్ శక్తులను కట్టడి చేయండి మత గురువులకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ విజ్ఞప్తి దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు గత 24 గంటల వ్యవధిలో 19673 మందికి పాజిటివ్ బొంబాయి హౌరా మెయిల్లో 2 కిలోల బంగారం తరలింపు ఓ వ్యక్తిని అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు ప్రజలకు ఉరితాళ్లుగా మారిన ఆన్లైన్ రుణ యాప్లు టీడీపీ ఎమ్మెల్యే వీరాంజ్ నేయులు ప్రకటన చంద్రబాబు హయాంలో పెరిగిన రాష్ట్ర అప్పులు మంత్రి గుడివాడ అమరనాథ్ వెల్లడి సీఎం జగన్ తీరుతో ఏపీకి తిరుపతికి చెడ్డ పేరు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ సంచలన వ్యాఖ్యలు ఏపీలో భారీ ధర పలికిన బార్ లైసెన్సులు ప్రభుత్వానికి చేరనున్న భారీ ఆదాయం ఆస్తి కోసం రోడ్డెక్కిన భూమా కుటుంబం కోర్టుకెక్కిన భూమా కుమారుడు జగద్విఖ్యాతి రెడ్డి రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు నిలిపివేత ఏపీ ఫిలిం ఛాంబర్ నిర్ణయం క్రిమినల్ కేసుల్లో ఫోరెన్సిక్ ఫలితాలు కీలకం రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత వెల్లడి ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తే ప్రజలు తిరగబడతారు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ హెచ్చరిక జగన్ రెడ్డి బటన్ నొక్కడం తప్ప ఏమీ చేయడం లేదు ఏపీపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకి శైలజానాథ్ అధ్యవా ప్రకృతి వైద్యానికి కేర్ ఆఫ్ గా హైదరాబాద్ నేచర్ క్యూర్ ఆసుపత్రి అభివృద్ధికి మంత్రి హరీష్ రావు ఆదేశం తెలంగాణకు మించిన అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ట్రంలో చూపించండి మంత్రి కేటీఆర్ సవాల్ వైఎస్ఆర్ కుటుంబంలో విభేదాల వల్లే తెలంగాణలో షర్మిల పార్టీ బీజేపీ జాతీయ నాయకురాలు డీకే అరుణ ప్రకటన పురుగుల అన్నం పెట్టి పేద పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం బాసరా ట్రిపుల్ ఐటీలో మళ్లీ ఆందోళన రాత్రంతా జాగారం చేసిన విద్యార్థులు